Hello friends, welcome to Digital Geeks. Friends, ee roju video lo meeku ee gongura ni manamu intlo ye vidhanga penchukochu anedi ee video lo share chestunanu. Friends, idaithe chaala easy anamata. Manaki konchemu manchi vedalpuga unnatvanti parts gaani ila thermocol boxlu gaani unnayi ante matram gongura ni chakkaga chaala teligga manam penchukochu. Idi nenu సీడ్స్ వేసిన తర్వాత 21st డే అన్నమాట ఈ వీడియో తీసింది. సో ఈ విధంగా మనకి ఆ మొక్కలు అనేవి పెరగడం జరిగింది. ఇక్కడ నేను సీడ్స్ని ఈ విధంగా కొంచెం లైన్ లాగా ఫామ్ చేసుకొని దానిలో సీడ్స్ని వేస్తున్నాను. కొంచెం కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని వేయాలి. అన్నీ ఒకే దగ్గర ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు ఫ్రెండ్స్. ఒక రెండు రెండు ఒక చోట పడినా పర్లేదు, కానీ వీలైనంత వరకు ఒక్కొక్కటే ఉండేలాగా చూడాలి. అంతేకాని రెండు మూడు విత్తనాలను ఒకే చోట పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అంత క్లియర్గా చక్కగా పెరగడానికి అంత మంచి ప్లేస్ అయితే అనిపించదు, ఆ విధంగా ఉంటుంది. అందుకోసమని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క సీడ్ ఆ విధంగా లైన్లో వేసేసుకోవాలి. తర్వాత ఆ మట్టిని జస్ట్ పైన ఊరకలా కవర్ చేసేస్తే సరిపోతుంది. ఈ సాయిల్ అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఏ విధంగా ఈ పాటింగ్ సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండాలి అనేది. గార్డెన్ సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్, తర్వాత కౌడంగ్ మాన్యూర్, నెక్స్ట్ నీమ్ కేక్ పౌడర్, ఇవన్నీ కూడాను కలిపేసేసి ఈ సాయిల్ని మనం రెడీ చేసుకున్నాం అన్నమాట. సో మనకి చక్కగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వేసినటువంటి ప్రతి విత్తనం కూడాను చక్కగా మొలకెత్తుతుంది ఈ సాయిల్లో అయితే. సో నేను ఫస్ట్ వాటర్ కూడా ఏమి దాని మీద స్ప్రింకిల్ చేయలేదు, జస్ట్ మట్టిలో ఆ విధంగా సీడ్స్ని అయితే ఉంచేస్తున్నాను. ఆ విధంగా కొంచెం లైన్ లాగా ఫామ్ చేసుకొని దానిలో సీడ్స్ ఉంచేస్తున్నాను అంతే. సో ఆ మట్టిని, ఆ పక్క కన్నా మట్టిని అంతా కూడాను దాని మీద కవర్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఉన్న పార్ట్ కానీ లేదంటే ధర్మకోల్ బాక్స్ కానీ లేదంటే రెక్టాంగిల్ షేప్లో కూడా కొన్ని ప్లాస్టిక్ బాక్సులు వస్తున్నాయి కదా, అవి కానీ వేటిల్లో అయినా సరే అవి ఉన్న ఆ వెడల్పును బట్టి ఎన్ని లైన్స్ వేసుకోవచ్చు, ఈ సీడ్స్ని ఎన్ని లైన్స్ మనము నాటుకుంటే సరిపోతుంది అనేది చూసి మనము ఈ సీడ్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని మరీ దగ్గర దగ్గరగా వేసేస్తే అసలు గ్రోత్ అనేది బాగా రాదు ఫ్రెండ్స్. అందుకోసమని నేను ఈ ధర్మకోల్ బాక్స్ ఉన్న వెడల్పును బట్టి జస్ట్ 3 లైన్స్లో మాత్రమే ఈ సీడ్స్ వేయడం జరిగింది. చక్కగా మనకి ఒక సెకండ్ డేనే థర్డ్ డేనే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ జెర్మినేషన్ అనేది. సో ఈ విధంగా సీడ్స్ అన్నీ వేసేసిన తర్వాత వాటర్ ఎంతవరకు ఆ మట్టి అంతా కూడాను చక్కగా తడిచేలాగా వాటర్ని చెయ్యడం పెట్టి చల్లుకోవాలి. అంతేగాని ఒకేసారి ఎత్తి వాటర్ని అలా పోసేయకూడదు. సో వాటర్ని ఆ విధంగా చక్కగా మట్టి అంతా తడిచేలాగా చల్లుకున్న తర్వాత వీలైతే దాన్ని సీడ్స్ని వేసిన రోజు దాని మీద ఒక ఏదన్నా లిడ్ తోటి కవర్ చేసేయండి. అప్పుడైతే చక్కగా ఈ విధంగా వెంటనే మనకి సీడ్స్ అనేవి జెర్మినేట్ అవుతాయి అన్నమాట. ఇదైతే థర్డ్ డే చూసారు కదా, అక్కడక్కడ వచ్చేసినాయి. ఇది వచ్చేసి 5th డే అన్నమాట. సో ఈ విధంగా మొక్కలు వచ్చేసినాయి. కొన్ని చోట్ల మరీ మట్టి ఎక్కువ పడిన దగ్గర వెంటనే రాలేదు. సో తర్వాత అన్నీ కూడాను నీట్గా వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో 21st డే ఈ విధంగా వచ్చేసిందనమాట మొత్తం కూడాను. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఆకుల వరకు కట్ చేసుకున్నాము అంటే మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తూ ఉంటాయి. సో మనము ఎక్కువసార్లు ఈ ఆకుల్ని కట్ చేసుకొని కర్రీ కానీ పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.